మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సద్భావన కాలనీని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సందర్శించారు. ఇంకా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోచార మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సద్భావన కాలనీని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సద్భావన కాలనీని పూర్తి స్థాయి మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 25% ప్రజలు నివసిస్తున్నారన్నారు. పూర్తిగా కంప్లీట్ అయ్యాక మిడిల్ క్లాస్ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా నివసిస్తున్నారని తెలిపారు. ఈ కాలనీలో ఐటీ కార్యాలయం కోసం కంపెనీలు ముందుకొస్తున్నాయని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం చైర్మన్ కొండలరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేను తర్వాత స్పెషల్ సిఎస్ హౌసింగ్ ఇంకా కలెక్టర్ సిడిఎంఏ ఫైనాన్స్ సెక్రటరీ అందరు కలిసి టిఎస్ఐఐసి ఎండి అందరు కలిసి పోచారం ఈ కాలనీ సద్భావన కాలనీ చూడడానికి రావడం జరిగింది. ఎప్పుడో సంవత్సరం నుండి ఈ కాలనీ తయారైంది. దాంట్లో ఒక 5-8% పీపుల్ ఉంటారు కూడా. చాలా బిల్డింగ్ అట్లే అప్పటి నుండి ఇన్కంప్లీట్గా పడి ఉంది. దానికి ఎలాగ ఉపయోగంలో తీసుకురావాలి, ఎందుకు అంటే చాలామందికి మిడిల్ క్లాస్ హౌసింగ్ అవసరం ఉంది. ఎంత డబ్బు ఖర్చు చేసి దానికి ఉపయోగంలో పెట్టకుండా ఎట్లా పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. సో ఇక్కడ వచ్చి అన్ని యూనిట్ చూసి డిస్కస్ చేసి ఎలాగ దీనికి తొందరగా ఒక మంచి స్థాయిలో తీసుకొని వెళ్ళాలి, దాని మీద మనం ప్లానింగ్ చేయడానికి వచ్చాను. ఇప్పుడున్న కూడా ఇంకా ఒక కాలనీ అక్కడ కూడా వెళ్ళి చూశాను. రెండులో పరిస్థితి ఒక రకాలు ఉంది. ఈ ఏరియాలో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఈ ఇన్కంప్లీట్ అయ్యి వల్ల ఎంత పెట్టినా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. సో సీఎం గారు ప్రత్యేకంగా చూసి ఒక ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఆ ఆధారంలో మనకి ఎట్లా చెప్పారు, దీని మీద వచ్చి చూసి ఒక ప్లాన్ తయారు చేస్తాం. లోకల్ పీపుల్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వాళ్ళ సహకారం తీసుకొని, కలెక్టర్ గారి సహకారం తీసుకొని, హౌసింగ్ వాళ్ళ సహకారం తీసుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి తొందరగా దీనికి ఫుల్ ఫ్లెజ్డ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో దీనికోసం ఈ విజిట్ ఈరోజు చూసిన వల్ల మనకి క్లారిటీ కూడా వచ్చింది. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద యూనో ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కూడా మనకి ఒక బ్లాక్ అలాట్ చేయండి, మీరు ఏ రీజనబుల్ రేట్ ఫిక్స్ చేసి తప్పకుండా తీసుకుంటాం అట్లా కూడా రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి మన ఉద్దేశం ఉంది. సో త్వరలో ఒక ఫైనలైజ్ చేసి మీరు ఒక నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇది ఒక ఫుల్లీ ఫంక్షనల్, అంటే కొన్ని జస్ట్ బేస్ లెవెల్ తక్కువ లెవెల్లో ఉంది, దానికి టైం పడవచ్చు. బట్ ఏది రెడీ ఉన్నాయి దానికి త్వరలో ఒక పద్ధతి ప్రకారం సెటిల్మెంట్ చేసి ఒక తీసుకొని వస్తాం. అట్లా నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు స్టాఫ్ అందరితో కూర్చొని దీనికి సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.